ఇక్కడికి సినిమా చూడడానికి వచ్చిన తప్పితే ఒక ఏమంటారు ఒక టీజర్ రిలీజ్ కి గెస్ట్ గా ఎప్పుడు రాలేదు. కొత్తగా ఉంది, హ్యాపీగా ఉంది ఈ ఫీలింగ్. అక్క అట్లా నిలబడి మాట్లాడితే హిమజక్కనైనా ఇట్లా మాట్లాడుతుంది అనిపిస్తుంది. ఆ పేరు కరెక్ట్ గా సెట్ అయింది. ఆమె యూట్యూబ్ లో కూడా ఇట్స్ హిమజా అంటది. ఆ జా ఈడ కూడా ఉంది. సో అక్క ఛానల్ హిట్ అయిపోయింది కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అక్క, ఐఎమ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రింట్ మీడియా స్టేజ్ పైన ఉన్న అందరికి నా కృతజ్ఞతలు అండి. ఫస్ట్ లుక్ జా పోస్టర్ చూస్తేనే మీకు అర్థమైంది దీని వెనుక లుక్ ఎలా ఉందో, దీని వెనుక కష్టం కూడా అంత ఉంది. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి అండ్ సైద్ రెడ్డి ఇద్దరు నాకు 5 ఇయర్స్ నుంచి ఇద్దరు మంచి మిత్రులు. వాళ్ళు ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో అవన్నీ నేను దగ్గరుండి చూసిన వ్యక్తిలో నేను ఒకరిని. స్టేజ్ మీద అందరికీ నమస్కారం. స్పెషల్లీ ఈ పోస్టర్ లాంచ్ జా ఒక మంచి సబ్జెక్ట్ లైన్ తీసుకొని స్పెషల్లీ సైద్ రెడ్డి అండ్ గోవర్ధన్ రెడ్డి కలిసి ఈ సినిమా తీయటం అనేది మనందరం డెఫినెట్గా వాళ్ళందరిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళని తప్పనిసరిగా అందరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా ఫిలిమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది యంగ్ టాలెంట్ పీపుల్ స్క్రిప్ట్స్తో రెడీ ఉన్నారు. సో వారందరికీ డెఫినెట్గా మనందరం కనుక సపోర్ట్ చేస్తే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా డిఫరెంట్ మూవీస్ వస్తాయి అనుకుంటున్నాం. ఎస్పెషల్ ఈ మూవీలో హిమజా గారు తను చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో రియల్లీ డెఫినెట్గా తన యాక్టింగ్కి మంచి మంచి రికగ్నిషన్ వస్తుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఒక రైతు ఫ్యామిలీ మరియు ఒక చిన్న విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన గోవర్ధన్ అండ్ సైద్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ట్రై చేసి కొంత డిలే అయినా కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు వారు సక్సెస్ అయ్యారు ఆల్రెడీ. సో డెఫినెట్గా అందరు మీడియా ఫ్రెండ్స్కి స్పెషల్గా రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేయండి.